గౌరవనీయులైన సీఎం జగన్ గారికి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారికి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి సవినయంగా విన్నవించటమేమనగా, నా పేరు రష్మి. నేను అమెరికా నుంచి మన భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానంలో 13వ తారీఖున చెన్నై చేరుకున్నాను. 6 నెలల గర్భవతినైన నేను నా 6 సంవత్సరముల చిన్న పాపతో కలిసి ఇలాంటి టైంలో ఇక్కడికి రావటానికి కారణం ఆంధ్రప్రదేశ్ COVID-19 నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు గారు న్యూస్ ఛానల్కి చెప్పిన మాటలు. ఆయనంత నమ్మకంగా చెప్పడం వలన మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, ఆయన చెప్పినట్లు చెన్నై ఎయిర్పోర్ట్లో మన ఆంధ్రాకు సంబంధించి ఒక్క సహాయక కేంద్రం కూడా లేదు, మరియు ఆంధ్ర వాళ్లను ఆంధ్రాకు తీసుకువెళ్లడానికి ఎలాంటి రవాణా సదుపాయము ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి రవాణా సదుపాయం లేకపోగా మేము ఏర్పాటు చేసుకుంటామన్న వాహనానికి కూడా అనుమతి ఆలస్యం అవుతున్నది. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటాయని తెలిసి ఉంటే మేము అసలు వచ్చే వాళ్ళమే కాదు. ఇక్కడే చెన్నైలో మమ్మల్ని పెయిడ్ క్వారంటైన్లో పెట్టారు. ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, రైస్ కూడా సరిగ్గా ఉడకట్లేదు. అలాంటి ఫుడ్ తినడం వల్ల గర్భవతినైన నాకు డయేరియా వచ్చి చాలా సఫర్ అవుతున్నాను. నా పాపకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ సరిపడినన్ని వాటర్ కూడా ఇవ్వట్లేదు, రోజుకి 2 బాటిల్సే ఇస్తున్నారు. నేను మీ నుంచి కోరుకునేది 2 2, 1 వీలైతే మీరు నన్ను నెల్లూరుకి తీసుకువెళ్ళండి, లేదంటే మేము ఏర్పాటు చేసుకునే వాహనానికి అనుమతి ఇవ్వండి. 2, వీలైతే గర్భవతిని కాబట్టి హోమ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.